దోమల కరెంటు బెడదపై బీజేపీ నాయకుల వినూత్న నిరసన. దోమతెరలతో మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించిన నాయకులు. వావ్, ఏకంగా దోమల బెడదను తొలగించాలంటూ దోమతెరలతో మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు వినూత్నంగా నిరసన చేపట్టారు. దోమలు విపరీతంగా పెరగడంతో దోమల బెడద ఎక్కువగా ఉందని, దీనికి తోడు విద్యుత్ అంతరాయం ఉండడంతో అటు విద్యార్థులు పరీక్షలకు సరిగ్గా చదవలేక ఇటు వ్యాపారస్తులు నష్టం వాటిల్లి ఇబ్బందిగా మారడంతో ప్రజల వైపు ఉండి బీజేపీ నాయకులు వినూత్నంగా దోమ నివారణకు ప్రభుత్వ కార్యాలయాల ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్యారంటీలు అమలు చేయని ప్రభుత్వంపై మండిపడ్డారు. దాన్ని ప్రాసెస్ ప్రకారం చేయాలి. మనకున్న యూనిట్లు లేవు, వేరే డిస్ట్రిక్ టైఅప్ చేస్తే అక్కడ పంపించాలి, సిగ్నల్ అక్కడ పంపించాలి. దోమలు అనేది 365 డేస్ ఉంటుంది. ఏదో ఒక సీజన్ లో ఉంటాయి అంటే అది లెక్క, కానీ 365 డేస్ ఉంటే డెంగ్యూ మలేరియా ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దాని గురించి మీరు ఒక రౌండ్ రెండు రౌండ్లు మొత్తం మీరు రాణి పార్టీ వెళ్ళే కాదు, కరెంట్ అందరికి బేకు. పబ్లిక్ కోసం మీరు అన్ని చేసేది ప్రజల ప్రాబ్లం ఇది, ప్రజల తరఫు నుంచి మేము వచ్చినాం అని మీరు గమనించండి. దోబిఘాట్ లాకు ఇచ్చారు మీటర్ మీటర్ కరెంటు కోతల్ని వెంబడి ఉచిత కరెంటు బిల్లు వెంబడి ఉచిత కరెంటు బిల్లు వెంబడి భారత్ మాతాకి భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ తాండూరు పట్టణ శాఖ తరఫు నుంచి కరెంట్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ మధ్య తరచుగా గత 10 రోజుల నుంచి చూస్తే దాదాపు 5 నుంచి 10 కటింగ్లు అవుతున్నాయి. అది కూడా అర్ధగంట నుంచి గంట సేపు కటింగ్లు అవుతున్నాయి. ఇటు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్న మూమెంట్లోనే వాళ్ళకి చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇటు వ్యాపారస్తులకు కానీ మనకి ఇంట్లో కానీ రాత్రిపూట చాలామందికి కరెంట్ లేకుంటే నిద్ర లేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అదే సమయంలో తాండూరులో దోమల నివారణ కూడా లేదు, కరెంటు లేదు కాబట్టి ఆ దోమలు కూడా కుట్టి చాలామందికి ఇబ్బంది అవుతున్నది. ఆ కరెంట్ కటింగ్ విషయమై అందరం కలిసి కరెంట్ ఆఫీస్కి రావడం జరిగింది. వచ్చి ఆ జీరో బిల్లులు కూడా ఇంతవరకు ఇవ్వటం లేదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచిందాడే జీరో బిల్లులు ఇస్తా అని చెప్పారు, దాన్ని కూడా వాళ్ళు తూట్లు పొడిచారు. ప్రతిదీ ఎన్నికల కోడ్ అని చెప్తున్నారు, తప్పించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, మళ్ళీ మీరు దీంట్లో గెలిస్తే మళ్ళీ ఇంకోటి చేస్తామంటారు. తప్ప వాళ్ళది ఏం పని అయితే లేదు, ఏమీ వాళ్ళ పథకాలు అమలు చేయట్లేదు. ఈ దొంగల రాజ్యం అయింది, చీకటి రాజ్యం అయిపోయింది. కాంగ్రెస్ పాలన వచ్చిందాడే కానీ మళ్ళీ నాయని బ్రాహ్మణులకు కానీ వాళ్ళకి ఇచ్చిన బిల్లులు కూడా వాళ్ళకు ఇంతవరకు చెల్లించట్లేదు. దీని మీద ప్రత్యేకంగా ఏఈ గారిని కలవడం జరిగింది, దీని మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ప్రజలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గతంలో ఇళ్ళు ఎక్కువగా ఉండకుండా ఓపెన్ ప్లేస్ ఉండేది. కరెంటు పోయినా ఏ చెట్ల కిందనో ఏ ఓపెన్ ల్యాండ్ లోనో కూర్చొని ఆ గంట రెండు గంటలు సెద తీర్చుకునేవాళ్ళు. మధ్యరాత్రిలో కరెంటు పోయినా రోడ్ల మీద తిరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. రోడ్ల మీదకి వెళ్తే కుక్కల బాధ, పెద్ద పెద్ద ఎత్తెత్తు బిల్డింగ్లు ఉన్నాయి, గాలి కూడా ఆడని పరిస్థితుల్లో ఈరోజు తాండూరు కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ కరెంటు వ్యవస్థలో బాధపడుతున్నారు. కరెంటు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, గెలిచిన వెంబడే కరెంటును రెప్ప వేయకుండా ఒక సెకండ్ సమయంలో, సెకండ్ అంత సమయంలో కూడా కరెంటు తీయడానికి పరిస్థితి లేదు. ఒకవేళ కరెంటు తొలగించినట్లయితే అక్కడున్న ఏఈ గాని డి గాని సస్పెండ్ చేసేస్తానని ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటూ మధ్యరాత్రిలో కరెంటు పోతే రెండు గంటలు ఉండదు, రోజుకు ఒక 10 సార్లు ఒక్కొక్క గంట కరెంటు పోతుందంటే ఇది వ్యవస్థ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు మళ్లీ ఎంపీ ఎలక్షన్లలో మళ్లీ ఇంకా ఏమేమో చేస్తానంటున్నారు. ఇచ్చిన హామీలు తీర్చడానికి చేతగాని ముఖ్యమంత్రి గారు ఈరోజు కొత్త హామీలను ఏర్పాటు చేసి ప్రజలను మభ్యపెట్టి, ఇప్పటికే ప్రజలందరూ తెలుసుకున్నారు మీ పరిపాలన ఎట్లాంటిదో. కాబట్టి ఈరోజు 200 యూనిట్ల కరెంటు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది బిల్లు తీసుకోకుండా మా ప్రజలకు మోసం చేయకుండా ఉండాలి. ఏమన్నా అంటే ఎలక్షన్ కోడ్ ఉందంటారు, ఎలక్షన్ కోడ్ ఇప్పుడుంది. నువ్వు గెలిచినప్పటి నుండి కూడా గెలిచిన వెంబడే ఇవన్నీ చేస్తానన్నావు, చాతగాక 100 రోజులు అడిగావు, ఆ 100 రోజులు కూడా గడిచిపోయింది. ఈ ఎలక్షన్లలో ఇంకా కొత్త హామీలను ఏర్పాటు చేస్తున్నావు. నీ ప్రోటోకాల్ సిస్టమ్ ఏందో, నీ మేనిఫెస్టో ఏందో, అదంతా నీ దగ్గర ఉంచుకో. ప్రజలకు మోసపెట్టకు, మోసం చెయ్యకు. ఎంబడే నువ్వు ఈ కరెంటు కోతను తొలగించి 200 యూనిట్ కరెంట్ ఏదైతే ఉచితంగా ఇస్తానో అది ఇచ్చి మిగతా పథకాలు కూడా ఖచ్చితంగా ప్రజలకు అమలు చేయాలని మేము కోరుకుంటూ ఈ రోజటి నుండి మేము ధర్నాలోకి దిగాము. ఈ ఎలక్షన్ కోడ్ అవుతూనే నువ్వు ప్రతి ఒక్క పథకం ప్రజల్లో విడుదల చేసి ప్రజలను మోసం చేయకుండా నీ మేనిఫెస్టోలో ఇంకా 100 హామీలను పెట్టుకో మేము వద్దనం. ఈ 6 హామీలు అయితే తీర్చు. నీ 6 హామీలు 6 చెంపదెబ్బలు అయిపోయినాయి ప్రజలకి. అవి ఒక్కొక్క హామీ ఒక్కొక్క చెంపదెబ్బలాగా తయారైంది. అది ప్రజలు అంటున్నారు ఎంత మోసపోయినాము, మేము పెంచుపై నుండి పొయ్యిలో పడ్డంత పని అయింది, ఇక మేము ఇంకా నమ్ముతామా అంటున్నారు. ఆ ప్రజల విషయం అది నమ్మని నమ్మకపోని మనకు అనవసరము. ఇప్పుడైతే ఒక్క క్షణం కూడా కరెంటు ముఖ్యమంత్రి మాట ప్రకారం ఏఈ గారు గాని డిఈ గారు గాని ఒక్క క్షణం కూడా కరెంటు కోత చేయొద్దు. ఎందుకంటే ఆయననే అన్నారు వీళ్ళు కరెంటు కోత చేసినట్లయితే వీళ్ళని ఎంబడే ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయకుండా ఈ ఉడకలో పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రోజు నుండి మీరు కరెంటు అమలు పరిచి ఈ కరెంటును 24 గంటలు ఇట్లనే ఉంచే ప్రయత్నం చేయాలని ఈరోజు మేము ఇక్కడ తాండూరు ఏఈ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. దయచేసి ఏఈ గారు మీరు తాండూరు ప్రజల మీద దృష్టి పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, అంటే తాండూరు ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా కరెంటు తీయకుండా 24 గంటలు కరెంటు ఇవ్వగలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.